कुकटपल्ली నియోజకవర్గంలో బీజేపీ నేతల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి। కుకటపల్లి నియోజకవర్గ బీజేపీ సీటును తమ పార్టీ అభ్యర్థులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు మౌన దీక్షలు చేపట్టారు। ఇప్పటికే పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేతలు రోజుకో రీతిలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు। సామాజిక మాధ్యమాలతో పాటు ప్రముఖ మీడియా ఛానల్లో తమ పార్టీకి రాజీనామా చేసినట్లు అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని వెల్లడించారు। తమ భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు। ఇప్పటికైనా అధిష్టానం తాము చేసిన సేవలను గుర్తించి బీజేపీ అభ్యర్థికి సీటు కేటాయించాలని నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని జనసేనకు కేటాయించడం ద్వారా సీటు కోల్పోయే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు। భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో బలంగా ఉన్నది। ఒక మారు చైర్మన్ గా మూడు సార్లు మరి ఎంపీ గా కేంద్ర మంత్రిగా మరి పటిష్టంగా ఉన్న ఈ ప్రాంతం భారతీయ జనతా పార్టీకి కేటాయించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా మేము మరి అధిష్టానానికి కోరుతా ఉన్నాం। ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018 నుంచి ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ యొక్క పనులు కూడా వదులుకొని అనేక కార్యక్రమాలతో పాటు బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు అందరూ కూడా మరి ఆందోళన చేస్తూ ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న అక్రమాలను అవినీతిని ఎండగడుతూ అనేక ఆందోళన చేసి